మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు ఐఓఐ పై 50%, ఐవీఎఫ్ పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. కోల్కతాలో ఆర్జికర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ను ఇవాళ కూడా ప్రశ్నిస్తోంది సిబిఐ. మెడికో హత్యాచార ఘటన తర్వాత సందీప్ ఘోష్ వ్యవహార శైలిని సుప్రీంకోర్టు తప్పుపట్టడంతో ఇవాళ కీలక ప్రశ్నలు సంధించనున్నారు సిబిఐ అధికారులు. మెడికోపై హత్యాచారం జరిగితే ఆత్మహత్యగా ఎలా చిత్రీకరిస్తారని సందీప్ ఘోష్ను సుప్రీంకోర్టు నిలదీసింది. మృతురాలి తల్లిదండ్రుల్ని వేచి చూసేలా చేయటం ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యాన్ని ఎండగట్టింది. రేపటిలోగా అఫిడవిట్ ఇవ్వాలని కోర్టు ఆదేశించడంతో ఇవాళ సందీప్ ఘోష్ను పూర్తి స్థాయిలో భిన్న కోణాలలో ప్రశ్నించనున్నారు సిబిఐ అధికారులు. జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన తర్వాత ఆందోళనకారుల ముసుగులో 14వ తేదీ అర్ధరాత్రి ఆర్జికర్ ఆసుపత్రిలో దుండగులు విధ్వంసం సృష్టించిన ఘటనపై కోల్కతా పోలీసు విభాగం సీరియస్ యాక్షన్ తీసుకుంది. ఆ రోజు ఆసుపత్రి వద్ద డ్యూటీలో ఉన్న 3 పోలీసు అధికారులను సస్పెండ్ చేసింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలతో 2 ఏసీపీలు, 1 ఇన్స్పెక్టర్పై వేటు వేసింది. కర్రలు, ఇటుకలు, రాడ్లతో ఎమర్జెన్సీ వార్డ్, నర్సింగ్ స్టేషన్, మెడికల్ షాప్, ఓపీ విభాగంపై దాడికి పాల్పడ్డ వారిలో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు పోలీసులు. పోలీసుల నిర్లక్ష్యంతోనే ఆసుపత్రిపై దాడి జరిగిందని, విధ్వంసం జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని సుప్రీంకోర్టు ఆక్షేపించిన కొన్ని గంటల్లోనే ఏసీపీలు, సీఐని సస్పెండ్ చేశారు. కోల్కతాలో ఆర్జికర్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ను ఇవాళ కూడా ప్రశ్నిస్తోంది సిబిఐ. మెడికో హత్యాచార ఘటన తర్వాత సందీప్ ఘోష్ వ్యవహార శైలిని సుప్రీంకోర్టు తప్పుపట్టడంతో ఇవాళ కీలక ప్రశ్నలు సంధించనున్నారు సిబిఐ అధికారులు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ భోగి. కలకత్తా అత్యాచార ఘటనపైన ఇప్పటికే దేశవ్యాప్తంగా వైద్యులంతా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క ఈ కేసును విచారిస్తున్నటువంటి సిబిఐ అన్ని కోణాల్లో కూడా ఇంతకు ఏం జరిగింది, ఆ రాత్రి జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఎటువంటి సాక్ష్యాలు ఉన్నాయి, ఈ విధంగా ఎన్నో యాంగిల్స్లో ఒకవైపు సిబిఐ దర్యాప్తు చేస్తుంది. ప్రధానంగా ఆ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్గా వ్యవహరించినటువంటి సందీప్ ఘోష్ పైనే ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే సందీప్ ఘోష్ వ్యవహరించినటువంటి విధానం, అంటే ఎప్పుడైతే డాక్టర్ చనిపోయారని తెలిసిన తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లుగా కొంత చిత్రీకరించే ప్రయత్నం చేశారు ప్రిన్సిపాల్. సో దాంతో అతని పైన ఎన్నో అనుమానాలకు కూడా తావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 4-5 రోజులుగా ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ను కంటిన్యూగా సిబిఐ విచారణ జరుపుతున్నది. ముఖ్యంగా అతనికి డాక్టర్ చనిపోయినటువంటి సమాచారం ఎలా అందింది, ఆ తర్వాత అతను తీసుకున్నటువంటి స్టెప్స్ ఏంటి, అంటే తల్లిదండ్రులకు ఎప్పుడు సమాచారం ఇచ్చారు, పోలీసులకు ఎప్పుడు కంప్లైంట్ చేశారు, ఆ స్పాట్లో ఏం చేశారు, ఇటువంటి అంశాలకు సంబంధించి అన్ని కూడా సందీప్ ఘోష్ను పూర్తిగా క్షుణ్ణంగా విచారిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోపక్క ఏదైతే ఆయనకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ పైన కూడా కొంత ఫోకస్ పెట్టారు. ఎందుకంటే ఎన్నో అనుమానాలు కనిపిస్తున్నాయి. నిందితుడిగా సంజయ్ రాయ్ పేరు కనిపిస్తున్నప్పటికీ కూడా సంజయ్ రాయ్ ఒక్కడే చేశారా, దీని వెనక ఇంకెవరైనా ఉండి ఇప్పుడు సంజయ్ రాయ్ను ముందు పెట్టి అతను ఒక్కనే సింగిల్గా ఉన్నారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారనే యాంగిల్లో కూడా కొంత సిబిఐ విచారణ జరుపుతుంది. అంటే సామూహిక అత్యాచారం జరిగిందా, లేదంటే సంజయ్ రాయ్ ఒక్కడే దీనికి ఈ అత్యాచారానికి పాల్పడ్డాడా అనే దాని మీద కూడా ప్రత్యేకంగా సిబిఐ ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఎప్పుడైతే ఈ కేసుకు సంబంధించి అంటే 9వ తేదీన ఈ ఘటన జరిగితే 3-4 రోజుల తర్వాత ఎవరైతే బాధితురాలు అంటే చనిపోయినటువంటి డాక్టర్ ఉన్నారో ఆమె తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు పోలీసులు చేసినటువంటి దర్యాప్తుకు సంబంధించినటువంటి విషయంలో పూర్తిగా ఎటువంటి అంటే అసలు ఎటువంటి అభివృద్ధి లేదు, ఆ కేసులో పురోగతి లేదు. సో ఖచ్చితంగా ఇది సిబిఐ విచారణ జరపాలని చెప్పి 13వ తేదీన కేసును సిబిఐకి బదిలీ చేశారు. సో అప్పటి నుంచి సిబిఐ దాదాపు 40 లిస్ట్ తయారు చేసుకున్నారు. వాళ్ళు విచారించేటటువంటి క్రమంలో ఆ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్తో పాటు ఎవరెవరైతే ఇటు బాధితురాలకి స్నేహితులుగా ఉన్నారో, ఆ రోజు రాత్రి డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్లు ఎవరు, దాంతోపాటు సంజయ్ రాయ్ ఎవరైతే నిందితుడు ఉన్నారో ఆయనకు సంబంధించినటువంటి ఫ్రెండ్స్, బంధువులు
ఇలా ఈ విధంగా ఒక లిస్ట్ మొత్తం తయారు చేసుకుని వాళ్ళందరినీ విచారిస్తున్నటువంటి క్రమం కూడా కనిపిస్తుంది. ఇంకా మరో పక్క నిన్న ఏదైతే ఈ అత్యాచార ఘటనను సుమోటోగా స్వీకరించినటువంటి సుప్రీంకోర్టు విచారణ జరపడమే కాకుండా దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా ఒక నేషనల్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయడం, ప్రతి వైద్య కళాశాలలో కూడా జాతీయ స్థాయిలో ఒక ప్రోటోకాల్ను ఏర్పాటు చేయాలంటూ ఆ టాస్క్ ఫోర్స్కు ఆదేశాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా జరిగాయి. అదే సమయంలో ఈ బాధితురాలుగా అంటే తను చనిపోయిన తర్వాత ఏదైతే డెడ్ బాడీని అప్పగించిన తర్వాత కేసును ఎఫ్ఐఆర్ను రిజిస్టర్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకు ఆలస్యం జరిగింది, దీని వెనక ఉన్నటువంటి కుట్ర ఏంటి అనే అంశాలపైన కూడా సుప్రీంకోర్టు ఆరా తీసినటువంటి పరిస్థితి కనిపించింది. సో మొత్తానికైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టుకు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులపైన ఒక నివేదిక అందించాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో దానికి అనుగుణంగానే ఏదైతే గత గురువారం అంటే ఎప్పుడైతే సిబిఐ కేసు తన చేతిలోకి తీసుకుందో ఆ మర్నాడు ఆర్జికార్ ఆసుపత్రి పైన దాదాపు 40 మంది దుండగల రూపంలో వచ్చి మొత్తం ఫేస్లను కవర్ చేసుకుని ఆసుపత్రిని మొత్తం కూడా డ్యామేజ్ చేశారు. సో ఎందుకు చేశారు, సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఇదంతా చూస్తుంటే దీని వెనక ఏదో ఒక కుట్ర ఉందనేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. సో ఆ 40 మంది ఆసుపత్రిపై దాడి చేసినటువంటి క్రమంలో ఆ సమయంలో డ్యూటీలో ఉన్నటువంటి 2 ఏసీపీలు ఒక ఇన్స్పెక్టర్, సో ఈ ముగ్గురిని కూడా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ ముగ్గురిపైన వేటు వేసింది. అంతేకాదు కొంత సీరియస్గా యాక్షన్ తీసుకునేందుకు కూడా ప్లాన్ చేస్తుంది. ఆర్జికార్ ఆసుపత్రి మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ పైన కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేసులు నమోదు చేసి గత జనవరి నుంచి ఇప్పటి వరకు ఆయనకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ట్రాన్సాక్షన్స్ కావచ్చు లేదంటే ఆయన వ్యవహారం పైన కూడా విచారణ జరుపుతున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఆర్జికార్ ఆసుపత్రిలో జరిగినటువంటి ఈ అత్యాచార ఘటన మాత్రం దేశాన్ని మొత్తం కూడా ఉలిక్కి పడేలా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సుప్రీంకోర్టులో ఎటువంటి నివేదిక ఇవ్వబోతుంది, నేషనల్ టాస్క్ ఫోర్స్ అటు సుప్రీంకోర్టు దాంతోపాటు కేంద్రానికి ఎటువంటి సూచన చేయబోతుంది అనేది కొంత కీలకంగా మారబోతుంది. భోగి, థ్యాంక్ యూ రాజు.